ఇవాళ మనము ఇవ్వడం పుచ్చుకోవడం దాని మీద, ఒక ఆయన బాగా సంపాదించాడు డబ్బు రకరకాల మార్గాల ద్వారా బాగా సంపాదించేశాడు, కోట్లు సంపాదించేశాడు, మోసం చేసి ఇంకొక ప్రకృతిని కొల్లగొట్టి ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాడు. దీన్ని బ్యాలెన్స్ చేసుకునే దానికి ఆయన ఏం చేస్తున్నాడు అంటే దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. గుడిలకు డబ్బులు ఇవ్వడం, చీరలు దానం చేయడం, బట్టలు ఇవ్వడం, మంచి మంచి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు అన్నిటికీ డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇస్తూ ఏమనుకుంటున్నాడంటే, నేను ఇన్ని పుణ్య కార్యక్రమాలు చేశాను కదా, చేస్తున్నాను కదా, నాకు భగవంతుడు నాకేమిస్తాడు, పుణ్యాన్ని అంటే స్వర్గలోక ప్రాప్తి నాకు ఇస్తాడు అనని ఈ దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆయన శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడ ఉంచాడు అంటే, ఆయన అది ఒక చీకటి లోకం, అది ఎటు చూసినా చీకటే, వెలుతురే ఉండదు అక్కడ. అజ్ఞానంతో కూడినటువంటి ఆత్మలు ఉండేటువంటి ప్రదేశం అది, మోక్షానికి అర్హత లేనటువంటి ఆత్మలు ఉండేటువంటి లోకం అది. ఆ లోకంలో ఎత్తుకుపోయి అతన్ని వేసేశారు. అక్కడికి వెళ్ళి ఆయన ఒక్కసారి చూసుకున్నాడు. అరే ఏందిరా, నేను ఇన్ని దాన ధర్మాలు చేశాను కదా, ఇన్ని పుణ్య కార్యక్రమాలు చేశాను కదా, ఎన్నెన్ని చేశాను కదా, మరి నన్ను ఎందుకు ఇక్కడ పెట్టాడు భగవంతుడు అని ఆలోచించుకున్నాడు. అప్పుడు పైనుంచి ఇద్దరు వచ్చారు అతని దగ్గరికి, అంటే దీనికంటే పై లోకం వాళ్ళు ఒక ఇద్దరు వస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుంటుంది, ఈ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అందరికీ కూడా తెలియజెప్తారు వాళ్ళు. ఎక్కడున్నా సరే వాళ్ళు వచ్చి, అంటే మనకు అక్కడికి ప్రవేశం లేదు అక్కడికి, కానీ అక్కడి నుంచి మనకు వస్తారు దైవ దూతలు అంటాం కదా, అలాంటి వాళ్ళు వచ్చి మనకు విషయం చెప్తారు, నాయన ఇది నువ్వు చేసింది పని, అదే అందువల్ల నువ్వు ఇక్కడున్నావు, కాబట్టి నువ్వు నెక్స్ట్ తెలుసుకొని నువ్వు బయటికి వచ్చే అవకాశం ఉందని చెప్తారు. అది మామూలు జరుగుతుంది. అతని దగ్గరకు వచ్చి చెప్తారు. చెప్తే అతను మొత్తుకుంటున్నాడు. అతను, నేను నా డబ్బునంతా నేను ఇలా ఖర్చు పెట్టాను కదా, ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేశాను కదా, మరి నన్ను ఎందుకు ఇక్కడ పెట్టారు. వాళ్ళు ఒకటే చెప్పారు, నువ్వు ఆ డబ్బుని ఇతరులకు ఖర్చు పెట్టావు, ఎందుకు ఖర్చు పెట్టావు అని అడుగుతా, ఎందుకు ఖర్చు పెట్టావు, దాన ధర్మాలు ఎందుకు చేశావు, పుణ్యం కోసం చేశాను అని చెప్తా. మరి నువ్వు పుణ్యము పొందాలనేటువంటి స్వార్థంతో నువ్వు దాన ధర్మం చేసావు, కానీ వాడికి చేయాలని కాదు నువ్వు చేసింది, నీ స్వార్థంతో నువ్వు చేసావు వాడికి, కాబట్టి నీ ప్లేస్ ఇక్కడేను అని వాళ్ళు తెలియచెప్తారు ఆయన విషయం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ కథ మీకు, మనందరము ప్రతిరోజు ఇస్తూనే ఉంటాము, తీసుకుంటూనే ఉంటాము, రకరకాలైనటువంటివన్నీ కూడా రకాలైనటువంటివి కూడా ఇస్తూ ఉంటాము, మరి తీసుకుంటూ కూడా ఉంటాము. ఈ ఇవ్వడము తీసుకోవడము వెనుక ఎంతో పరమార్థం దాగి ఉంది. అక్కడే మనిషి తెలుసుకోలేక రోగాలు తెచ్చుకోవడం అయితేనేవి, అదే రకరకాలైనటువంటి భావనలతో మనం అవి ఇస్తుంటాం, రకరకాలైనటువంటి భావనలతో అవి తీసుకుంటుంటాం. మనము ఇవ్వడం వెనకాల ఉండేటువంటి భావన చాలా ఇంపార్టెంట్, తీసుకోవడం వెనకాల ఉండేటువంటి భావన చాలా ముఖ్యం గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ భూభౌతిక ప్రపంచంలో ఏం జరుగుతుంది అని అంటే, ఈ విశ్వంలో సృష్టిలో ఏది కూడా ఒక దగ్గర శాశ్వతం కాదు, ప్రతిదీ మారుతూ ఉండేటువంటిదే గుర్తుంచుకోండి.
ప్రతిదీ మార్పు చెందుతూనే ఉంటుంది. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి మారుతుంటుంది. కొన్ని వారి దగ్గరే మార్పు చెందుతూ ఉంటాయి, అంతేగాని ఏది ఒక దగ్గర ఆగిపోయేటువంటిదే లేదు ఈ సృష్టిలో. ఉదాహరణకి మన ఆత్మనే తీసుకోండి, ఇది ఒక దగ్గర ఉండదు. ఈరోజు మీ దగ్గర ఉంది, రేపు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోదు, అంతేనా? ఈ శరీరం ఉంది, పుట్టినప్పుడు ఒకలాగా ఉంది, పోయేటప్పటికి వేరే రకంగా తయారైపోతుంది, అంతేనా? మరి ఇలాంటివి సృష్టిలో చాలా మారుతూనే ఉంటాయి, ఎప్పటికీ మారుతూనే ఉంటాయి, ఒకరి దగ్గర ఉండదు. ఇది ఒకటి మనం తెలుసుకోవాలి. మరి ఏదైనా మనం ఇతరులకు ఇస్తున్నాము అని అంటే, ఎలా ఇస్తున్నాము అని మనం తెలుసుకోవాలి. ఎలా ఇస్తున్నాము అంటే, మనము ఒకరికి ఇస్తున్నాము, ఇందాక ఆయన అనుకున్నాడు కదా, ఏమని, నాకు పుణ్యం వస్తుంది కాబట్టి ఇస్తున్నాము, లేదా నేను ఇతరులకు ఇస్తే అది నాకు రెట్టింపై వస్తుంది కదా, ఇది విశ్వసూత్రము కాబట్టి నేను ఇస్తున్నాను, దగ్గర ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను, వాళ్ళ దగ్గర లేదు కాబట్టి నేను వాళ్ళకి దానం చేస్తున్నాను. చూసారు ఇవ్వడం వెనుక ఎంత ఉన్నదో, చూసారా? ఇవన్నీ అనుకుంటూ మనం ఇచ్చినట్లయితే దాని ద్వారా పొందేటువంటి ఫలితము శూన్యము, శూన్యము. ఎందుకని, మనము ఏదైనా ఇవ్వడం వెనుక ఉండేటువంటి భావన చాలా ఇంపార్టెంట్. నీవు మనసులో ఏమి ఆశించి ఇస్తున్నావో అది చాలా ఇంపార్టెంట్. మరి ఎలా ఇవ్వాలి అంటే, ఏమి ఆశించకుండా ఇవ్వాలి, ఏమి ఆశించకుండా ఇతరులకి ఇవ్వాలి. అంతేగాని నీకు ఏదో వస్తుంది అనేటువంటి భావనతో ఇవ్వకూడదు, ఏమి ఆశించకూడదు. ఇతరుల దగ్గర నుంచి ఏమి ఆశించకుండా యథాతథంగా ఎలాంటి ఆలోచన ఉండకూడదు దాని వెనకాల. గుర్తుంచుకోండి, నాకు పుణ్యం వస్తుంది కానీ నాకు అది వస్తుంది ఇది వస్తుంది దీనివల్ల నేను ఇస్తున్నాను ఇట్లాంటివి ఏమీ ఉండకూడదు. ఆ క్షణం మీకు అలా అనిపించింది వాళ్ళకి ఇచ్చేశారు, అంటే మర్చిపోవాలి. ఇక నువ్వు పదే పదే దాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది మంచిది కాదు. దానివల్ల మీరు పొందేటువంటి ఆ పుణ్య ఫలం ఏదైతే ఉందో అది మిస్ అయిపోతుంది, ఇంకొకటి మనము ఇవ్వడము ద్వారా మనము ఎలాంటి లాస్ మనం పొందడం లేదు. ఇతరులకు ఇస్తున్నాము అని అంటే వాడికి ఇచ్చినందువల్ల నేను నష్టపోయాను అనేటువంటి భావన మనలో ఉండకూడదు. ఏదైనా సరే కావచ్చు, ఎందుకంటే విశ్వసూత్రం ఏంటంటే, ఈ భూమి మీద నువ్వు ఏదైతే పొందినావో ఇదంతా కూడా నీవు సంపాదించింది కష్టపడి అని నేను అనుకుంటావు, కానీ కాదు, ఇదంతా కూడా ఈ ప్రకృతి నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్, ఒక వరం. ఈ ప్రకృతి ద్వారా నీవు పొందినావు, అంతేగాని మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. వచ్చేటప్పుడు నేనేమన్నా ఆస్తులు పాస్తులు తెచ్చుకొని ఉంటే ఇది నాది నేను తెచ్చుకున్నాను అనేటువంటి భావన మనకుంటుంది, ఏమీ తేలేదు మనం. మరి నువ్వు ఏమీ తేనప్పుడు ఈ మధ్యలో ఏదైతే వచ్చిందో ఇది నీది అని ఎలా అనుకుంటావు, అంతే కదా? కాబట్టి మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది నాకు అని అంటే, ఈ సృష్టి నాకు బహుమతిగా ఇచ్చింది, నా జీవితానికి ఏం కావాలనో అది ఇది నాకు ఇచ్చింది, కాబట్టి ఇక్కడ నువ్వు పోగొట్టుకునేదంటూ ఏమీ, ఇతరులకి నువ్వు ఇచ్చినందువల్ల నష్టపోయేదంటూ మన జీవితంలో ఏదీ కాదు, ఎక్కడ నష్టమే జరగదు. ఏదో ఒక రూపేణా తిరిగి అది మనకు అందివ్వబడుతుంది ఎక్కడో ఒక దగ్గర.
ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ద్రౌపది ఆవిడని నిండు సభలో వస్త్రాలు విప్పదీస్తాడు దుశ్శాసనం. మరి ఆవిడికి ఆ క్షణంలో శ్రీకృష్ణుడు ఏం చేశాడు? వస్త్రాల దానం అనేది అతను చేశాడు, అవునా? వస్త్రదానం చేశాడా లేదా? ఎన్ని వస్త్రాలు ఇచ్చాడు? వస్తూనే ఉన్నాయి. అపర బలార్జుడు, బలవంతుడు దుశ్శాసనుడు, వాడు చిట్ట చివరికి పడిపోయి నా వల్ల కాదు అనేటువంటి వచ్చేదాకా వస్త్రాలు వస్తూనే ఉన్నాయి. అన్ని వస్త్రాలు బహుకరించాడు. మరి ఇది ఊరికేనే జరిగిందా అని అంటే కానే కాదు. ద్రౌపదీదేవి తన గత జన్మలో ఒక కొలనులోకి నీటి కోసం వెళుతుంది. నీరు తెచ్చేదానికి పోతుంది, కుండ పోతే అదే కొలనులో ఒక ఋషి స్నానం చేస్తూ ఉంటాడు. అతనికి ఒంటి మీద ఒకే ఒక గుడ్డ ఉంటుంది ఆ స్నానం చేసేటప్పుడు. ఆ నీటి ప్రవాహానికి ఆ గుడ్డ కొట్టుకొని వెళ్ళిపోతుంది. అతను నీటిలో నుంచి బయటికి రాలేడు. అప్పుడు అక్కడ చేరి అరుస్తాడు ఆయన, అమ్మా నా గుడ్డ జారిపోయింది, ఏదన్నా గుడ్డుంటే ఇవ్వమ్మా నేను అడుగుతాడు. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఆ స్త్రీ తన బయటను చించి ఆయనకి విసిరేస్తుంది. అప్పుడు దాన్ని ధరించి ఆయన బయటకు వచ్చి ఆవిడని ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసినటువంటి అర్థమైందా, ఈ దానం వస్త్రదానం ఏదైతే ఉందో ఇది నీకు ఊరికేనే పోదమ్మా అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆవిడ చేసినటువంటి అంత వస్త్రము తరువాత జన్మలో ఆవిడికి అన్ని వస్త్రాలు వచ్చాయి. ఎప్పుడు కూడా సరే మనం ఆవిడ ఏం చేసింది, ఏమనుకునింది ఆవిడ ఆ క్షణము? ఏమి అనుకోలేదు, జస్ట్ అలా చించి అలా ఇచ్చేసింది. అది దానం అంటే ఆ దానానికే అక్కడ లెక్క ఉంటుంది. ఆయన ఎవరో తెలియదు, అర్థమైందే? కాబట్టి ఎప్పుడు కూడా సరే మనం ఏదైనా ఇతరులకి ఏమి ఆశించకుండా ఇచ్చినట్లయితే అది ఆ లెక్క ఎప్పటికీ తప్పదు. ఎక్కడో మన అకౌంట్లో ఏదో ఒక రూపేణా అది మనకు తిరిగి మనకు అందివ్వడం జరుగుతుంది. ఈ జన్మలో కాబట్టి వచ్చే జన్మలో లేదా ఇదే జన్మలో ఖచ్చితంగా మనము తిరిగి పొంది తీరుతాము. మరి మనం ఏమీ తెచ్చుకోలేదు, అంతా ఈ ప్రకృతి మనకిచ్చింది, దీన్ని మనం ఇతరులకి ఇస్తున్నాము. కొంతమంది ఏం ఆశిస్తారంటే మనము పోతే ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళ్ళాలి అక్కడికి, మన దగ్గర ఏమీ లేదే ఎలాగా అని అనుకుంటాం. కానీ మీరు గుర్తుంచుకోండి, ఇవ్వడము అనేది కేవలం వస్తువు రూపంలోనే కాదు, మన దగ్గర ఉండేది వస్తువు రూపంలోనే కాదు, మీరు అక్కడికి వెళ్ళి ఒక మంచి ఆలోచన అక్కడ చేయండి. చాలు ఒక మంచి ఆలోచన అక్కడికి వెళ్ళి ఆ బిడ్డ మీద అక్షింతలేసి నువ్వు చల్లగా ఉండమ్మా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనే ఇవ్వడం, అంతకంటే ఇంకేం లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరిని కలిసినా సరే, ఎప్పుడైనా సరే ఒక మంచి ఆలోచన కూడా మనం వాళ్ళకి ఇవ్వచ్చు. కేవలం వస్తువులు మాత్రమే ఇవ్వడం అని మాత్రం అనుకోపాకండి, అనుకోవద్దండి. అద్భుతమైన ఆలోచన మనం ఎప్పుడైతే చేస్తామో అదే వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరిని కలిసినా సరే ఇది పెట్టుకోండి అంతే. ఏమని, వాళ్ళు బాగుండాలి, ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని అనుకోండి. వాళ్ళకి చెప్పక్కర్లేదు. మీ మనసులో మీరు అనుకుంటే చాలు, నెక్స్ట్ ఎవరికి ఏమి కావాలో వాటిని ఇవ్వాలి. ఎవరికి ఏమి కావాలో వాటిని ముందు ఇవ్వాలి. నా దగ్గర డబ్బులు లేదనుకో, నేనేం చేయాలి? డబ్బునే ఇవ్వాలి, అందరికీ డబ్బునే ఇవ్వాలి. నిజంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మల్లికార్జున శర్మ గారని ఇక్కడ మనకు మాస్టర్ వచ్చి క్లాసులు తీసుకొని ఉంటాడు, ఎల్ఐసి. ఆయన ఒకసారి ఏం చేశాడంటే నాకు జోబీలోంచి డబ్బులు తీశాడు.
తీసి, సార్ ఇదే సార్ నా జోబీలో డబ్బులు ఉండేది, ఇక్కడ లేదు సార్, నాకు ఎలా గడుస్తుందో కూడా తెలియదు, నాకు ఎందుకు ఇప్పుడే మీకు డబ్బులు ఇవ్వాలనిపిస్తూ ఉంది, మొత్తం తీసి ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి ఇచ్చేసి అంటూ ఒక మాట అన్నాడు. నాకు అనిపించింది సార్, నీకు డబ్బు కష్టాల్లో ఉన్నప్పుడే నువ్వు డబ్బును దానం చెయ్యి అని నాకు అనిపించింది సార్, అందువల్ల నేను మీకు ఇస్తున్నాను తీసుకోండి ధ్యానధారకి అని చూపించాడు. ఒకసారి సరే ఇచ్చేసాడు, అయిపోయింది. కరెక్ట్గా 2 రోజుల తర్వాత ఫోన్ చేశాను. ఫోన్ చేసి, సార్ ఒక అతను నాకు 20,000 ఇవ్వాలి సార్, చాలా రోజుల నుంచి అతను ఇవ్వడం లేదు, వెళ్ళైపోయింది, అతను ఈరోజు 20,000 తీసుకొచ్చి ఇచ్చిపోయాడు సార్ నాకు. 2 రోజుల తర్వాత ఫోన్ చేశాడు ఆయన. మరి చూడండి, మొన్న కూడా అదే మాట అంటాడు అతను. అంటే నీకు ఏమి కావాలో దాన్ని ఇచ్చి, అదే నీకు ప్రేమ లేదా అందరికీ ప్రేమను పంచు, నీకు మిత్రులు లేరా అందరితో మిత్రత్వాన్ని పంచు. ఎప్పుడైనా సరే మనకు ఏది కావాలనుకుంటున్నామో దాన్ని ఇవ్వాలి. మనకుండేటువంటి ఆలోచన ఏంటంటే వస్తే ఇస్తాం మనం, ఇది ఆమె నాకు 10 కోట్లు ఇస్తే నీకు 1 కోటి రూపాయలు ఇస్తాం, అర్థమైందా, 10 కోట్లు వస్తే 1 కోటి రూపాయలు ఇస్తాం అనుకుంటాం. అంతేగాని నువ్వు ముందు ఇస్తే వస్తుంది అనే విషయం తెలియజేయాలి. అంటే మనం ఏ ఇస్తేనే అది పెంచబడుతుంది, ఇస్తే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. ఏదైనా కావచ్చు కాదు, అది డబ్బు కానీ జ్ఞానం కానీ, అర్థమైందా, ఏదైనా కావచ్చు కాక, దేనైనా అన్నీ ఇస్తూనే ఉండాలి, అంతే మన దగ్గర ఉండేది, అందరికీ ఇస్తూ ఉండాలి. ఎలా ఇవ్వాలి, ఏమి ఆశించకుండా ఇచ్చేయాలి. అంటే నాకు ఒక్కరోజు క్లాస్ చెప్పకపోతే పాతకలాడిపోద్దు నాకు, ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళిపోవాలంతే, ఒప్పుకోదు నా శరీరం, ఒప్పుకోదు మనసు, ఒప్పుకోదు, అట్లుంటుంది నా పరిస్థితి. ఎందుకంటే ఒక జ్ఞానం నాకు ఆ రోజు అనిపించిందంటే దాన్ని బయట పంపించాలంటే, ఏది కూడా అంతే. ఉదాహరణకి ఒక కుండ ఉందండి, ఆ కుండలో నీళ్లు పోసి పెట్టండి. ఒకరోజైంది, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, ఆ కుండలో నీళ్ళు అలానే ఉన్నాయి, ఎవరు తాకట్లేదు. 5 రోజులు ఆ కుండలో నీళ్ళు ఏం చేయాలండి, తారపోసేయాలి, పనికిరాదు. నంబర్ 2, ఆ కుండలో ఆ నీళ్లు ఉండగా వేరే నీళ్ళు ఏమన్నా పోయగలమా, పోయలేదు, అంతే ఇంకేం లేదు. నాకు ఈ జోబి నిండా డబ్బు ఉంది ఈరోజు, రేపు 10,000 ఇచ్చాడు ఇంకొక ఆయన, అది ఈ జోబిలో నేను యాడ పెట్టగలను, దీన్ని ఏం చేయాలి, నేను ఖాళీ చేయాలి ఫస్ట్, ఏదో ఒక రూపేణా దీన్ని నేను బయటికి పంపించేయాలి, ఎవరికో వారికి ఇచ్చేయాలి లేదా ఖర్చు పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి, అప్పుడు 10,000 మళ్ళా నాకు సమస్తము ఈ భూభౌతిక ప్రపంచంలో ఎప్పుడూ చేతులు మారుతూనే ఉండాలి, ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి పంచుకుంటూనే ఉండాలి, అంటే అప్పుడు మాత్రమే ఏదైనా పెరుగుతుంది. అంతేగాని ఎవరి దగ్గరైనా ఒకే దగ్గర ఆగిపోతే అది పాడైపోతుంది. ఇంకొకటి, మనము వేరొకరికి ఇస్తున్నాము అనుకుంటాం, మనము ఇంకొకరికి ఇస్తున్నాము అనుకుంటాం, కానీ ఇది రాంగ్. ఎవరికి ఇస్తున్నావు అని అంటే నీకు నువ్వే ఇచ్చుకుంటున్నావు, ఇది సత్యం. ఎందుకంటే ఆ తీసుకునేవాడు ఎవరు, పరమాత్మ, ఇచ్చేవాడు ఎవరు, వీడు పరమాత్మే, ఇద్దరు పరమాత్మలైనప్పుడు ఇద్దరు ఒకటే కదా. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నావు, మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకున్నావు, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఎవరంటే నేనే అనే విషయం మనం తెలుసుకున్నాం. తెలుసుకున్నప్పుడు ఎవరికి ఇస్తున్నాము, మనకు మనం ఇచ్చుకుంటున్నాము. మనకు మనం ఇచ్చుకునేటప్పుడు ఎలా ఇవ్వాలి, ఎంతో ప్రేమతో ఇవ్వాలి, ఎంతో ప్రేమతో ఇవ్వాలి, ఏమి ఆశించకుండా ఇవ్వాలి. వీలైతే ఇచ్చిన మరుక్షణమే
మరిచిపోవాలి. ఏం చేయాలి? దాని గురించి మరిచిపోవాలి. అందుకని కర్ణుడు మనకు ఇవ్వడు దాన గుణంలో. మనం ఏం చెప్పి ఎవరిని చెప్పుకుంటాం? కర్ణుడిని మనం పోల్చుకుంటాం, అవునా? ఎప్పుడు ఆయన అయినా మరి ఇప్పుడు కర్ణుడు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఆ దాన గుణంలో ఆయన్ని మించిన వాడు ఇంకొకడు లేడు అని అర్థం. ఆయన దాన గుణం, దానం ఎలా ఉంటుంది? దాన గుణం ఎక్కడ ఎలా ఉంటుంది మనందరికీ తెలుసు. ఆయన అన్నం తింటూ ఉంటే ఒక అతను వచ్చి, స్వామి నాకు దానం కావాలి అని అడిగితే వెంటనే అన్నం తినేది వదిలేసి లేచెళ్ళి ఆయనకి ఏం కావాలో ఇచ్చి మళ్ళీ మళ్ళా వస్తాం. అదేంది స్వామి, మీరు అన్నం తింటూ లేచారే, అది మంచిది కాదు కదా, అన్నం తింటూ లేకూడదు కదా అని అంటే, నేను అన్నం తిని చేయగడిగే లోపల నా మనసు మారిపోవచ్చు. అదే నీకు దానం చేసే భాగ్యము నాకు కలగకపోవచ్చు. అందుకని ఇప్పుడే తీసుకో అని చెప్పించాస్. అదే ఇంకొకటి, పెద్దోళ్ళు ఒక అద్భుతమైన సామెత చెప్పారు. ఏమని? కుడి చేతితో చేసే దానము ఎడమ చేతికి తెలియకూడదు అని. అవునా? అంటే ఈ చేత్తో చేసింది ఇక్కడే అంతే, మర్చిపోవాలి, దీనికి కూడా తెలియదు. కొంతమంది ఏం చేస్తారు, నేను అంత ఇచ్చా, నేను ఇంత ఇచ్చా అని చెప్పుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా ఆ ఇవ్వడము అనేది ఎవరికో ఇవ్వడం లేదు, మనకు మనమే ఇచ్చుకుంటున్నాము అనేటువంటి భావన మనలో ఉండాలి. మనకు మనమే. ఇంకొకటి చూడండి, నేను ఇస్తున్నాను అనేటువంటి అహం మనలో ఉండకూడదు. నేను ఇస్తున్నా, నా దగ్గర ఉంది కాబట్టి ఇస్తున్నా, వాడి దగ్గర లేదు కాబట్టి నేను ఇస్తున్నా. చూసారా, కొంతమంది ఈ అహంభావంతో ఇస్తూ ఉంటారు. నేను ఇస్తే నాకు పేరు వస్తుంది, నాకు గొప్పతనం వస్తుంది, నన్ను అందరూ 10 మందిలో పొగుడతారు. ఈ నేను అనేటువంటి అహంభావంతో మనం ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. గుర్తుంచుకోండి, తీసుకునేవాడు లేకపోతే ఇచ్చేవాడు ఉంటాడా? అదే వీడికి పుణ్యం ఎలా వస్తుంది? వీడు ఆ ఇచ్చినటువంటి ఆ ఫలాన్ని వీడు పొందాలి అనంటే అక్కడ ఎవరుండాలి? తీసుకునేవాడు ఉండాలి. మనం అనుకుంటాం నా చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి, కింద ఉండకూడదు నా చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలి అని అనుకుంటాం. మరి ఆ పుచ్చుకునేవాడు లేకపోతే వీడికి పుణ్యం ఎట్టొస్తుంది? కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఒకరికి ఇచ్చేటువంటి భాగ్యము మనకు కలిగినందుకు థ్యాంక్స్ చెప్పాలన్నమాట. నాకుంది ఈ జ్ఞానము, మీరు 5 మంది ఇక్కడ లేకపోతే నేనేం చేసుకుంటాను దాన్ని? అంతే కదా, ఎప్పుడు కూడా అంతే. నాకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఎందుకని? మీరున్నారు కాబట్టి నా జ్ఞానాన్ని నేను అద్భుతంగా పెంచుకుంటున్నాను, కొత్త కొత్త విషయాలు నేను నేర్చుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఆ కృతజ్ఞత మనకు ఉండాలి తీసుకునేవాడి పట్ల. కానీ మనవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏ నీకేమిరా, బాగా అంత బాగా ఉన్నావే, అడుక్కుంటున్నావు వచ్చే బుద్ధిలే, అర్థమైందా నీకేమి? బుద్ధుడికి ఇదే సన్నివేశం ఎదురైంది ఒకసారి. బుద్ధుడు మనకు తెలుసు యుక్త వయసులోనే ఆయన జ్ఞానోదయం పొందాడు. మరి ఆ యుక్త వయసులో ఆయన భిక్షాటన చేశాడు. అలాంటప్పుడు ఒకరి ఇంటికి వెళ్తారు. ఆవిడ ఏం చేస్తుందంటే, మామూలుగా ఇంటికి వెళ్ళి అడగంగానే అమ్మ అనగానే ఇంట్లో ఉన్నామని బియ్యం ఎత్తుకొస్తుంది నూకలు. ఆ నూకలు ఎత్తుకొచ్చినప్పుడు రాగానే ఈయన చూస్తే ఇంక కనబడుతుంది. వెంటనే మామూలు డైలాగులు ఎత్తుకుంటుంది, బుద్ధుందా నువ్వు ఎంత బాగున్నావే, శరీరం ఎంత బాగుంది, కష్టపడి పని చేసుకోకూడదా, నువ్వేం అడుక్కుంటున్నావు, ఇట్లా మాటలు మాట్లాడుతుంది ఆయన. బుద్ధుడు గమ్మని వింటాడు పాపం.
చెల్లించాడు బాబు. ఏమన్నాడు అన్నప్పుడు వెంటనే వెంటనే అంతా అయిన తర్వాత అమ్మ అయిపోయిందా మీరు మాట్లాడడం అన్నాడు. వెంటనే ఆవిడ క్వశ్చన్ వేస్తాడు, మీరు ఇంట్లో నుంచి బియ్యం తెచ్చారు, వాటిని నేను స్వీకరించను, మీరేం చేస్తారమ్మా అని అడుగుతాడు. ఏం చేస్తాను, ఎత్తుపోయి మధ్యాహ్నం అన్నం వండుకుంటాను నేనని చెప్పి. అలాగే తల్లి, ఇప్పుడు నువ్వు చేసిన నా మీద దండకం అంతా కూడా నేను తీసుకోవట్లేదు స్వామి, తీసుకోవట్లేదమ్మా, నేను వాటిని స్వీకరించడం లేదు అని చెప్పేసి గమ్మ నిలిపడు. ఆమె ఆలోచనలో పడతాడు, అంటే ఇప్పుడు నేను తిట్టిన తిట్లన్నీ ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఆమె తీసుకోబోదు ఇంట్లోకి. గుర్తించుకోండి, అలాగ మనము ఇతరులకు ఇచ్చేటప్పుడు మనం చాలామందిని చూస్తుంటాం బజార్లో బస్టాండ్లో, నీకు అనిపిస్తే ఇవ్వాలి అంతే, లేదంటే గమ్మ. గుర్తించుకోండి, మన కర్మలు తీర్చేందుకు వాళ్ళు ఉన్నారు, మనము కర్మలు తీర్చుకునేందుకు వాళ్ళు ఉన్నారాడ. మరి అలాంటప్పుడు నీ కర్మని దహించుకునే భాగ్యం వాడు ఇస్తుంటే, నువ్వు వాడిని తిడుతూ నువ్వు దానం చేస్తే నీ కర్మ దహించకపోగా నీ కర్మ మరింత రెట్టింపు అవుతుంది, కానీ తరగదు. ఎప్పుడైనా సరే ఇవ్వాలనిపిస్తే ఇవ్వాలి, లేదంటే గమ్మున ఉండాలి, గమ్మున ఉండాలి. ఎవరిని మనము దూషించరాదు. ఏమో గత జన్మలో వాడు కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, కోటీశ్వరులే. మరి ఈ జన్మలో వాడిని నువ్వు అలా తిడితేలా, వాడి శరీరాన్ని చూసినన్ని రోజులు నువ్వు వాడిని తిడుతుంటావు, అదే ఒక ఆత్మని చూస్తే వాళ్ళు వాడిని తిడుతుంటే ఎవరిని తిట్టుకున్నట్టు, మనల్ని మనం తిట్టుకున్నట్లే ఎప్పుడు కూడా సరే. అందుకని అలాంటి వాళ్ళ పట్ల మనం ఎలాంటి మాట్లాడడం, పరుషంగా మాట్లాడడం ఇవన్నీ ఉండకూడదు. వీలైతే దానం చెయ్యి, లేదంటే గమ్మున. తరువాత మనం తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే, అందరూ బాగుండాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అదే మనము ఈ విశ్వానికి ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్. ఈ ఒక మంచి ఆలోచన మనకు కలగాలి. నేను మాత్రమే బాగుండాలి అనేది కాదు, అందరూ బాగుండాలి. అందుకనే ఒక సంకల్పం పెట్టుకునేటప్పుడు కూడా మనం ఏమనుకుంటాము, నా ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై నేను నా కుటుంబము ఆనందంగా ఉంటూ మరి మేమందరము ఈ ధ్యాన విశ్వం కోసం మేము పనిచేయాలి అని అనుకుంటాం లాస్ట్లో. అంటే ఏమని, మేమందరము ఈ ధ్యాన విశ్వానికి ఉపయోగపడాలి, అందరూ బాగుండాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన మన నుంచి వస్తుంది అని అంటే, వాడు నేను ధ్యానం చేయకపోయినా పర్వాలేదు. ఎందుకని వాడు పక్కింటోడు ఎదిరింటోడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి సకల జీవరాశులు అన్నీ బాగుండాలి అనేటువంటి ఆలోచన మనకు ఉంది అని అంటే, ఎస్ మనం కరెక్ట్గా ఉన్నాం. అది ఎలా అంటే, మనము ఎంతో ప్రేమతో ఎంతో ఆప్యాయతతో ఎంతో మంచి మనసుతో మనం ఎప్పుడు కూడా ఇతరులని మనము హ్యాపీగా చూసుకోవాలి, ఆనందంగా చూసుకోగలగాలి. మరి ఈ ఇవ్వడము తీసుకోవడం వెనుక ఉన్నటువంటి మరొక రకమైనటువంటి భావన ఏంటంటే, మనము గమనించినట్లయితే ఎస్ గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా భగవంతుడిని పట్టుకుంటారు, భగవంతుడికి ఇస్తుంటారు, సాటి మానవుల్ని మర్చిపోతారు. పక్క నుండేవాడు, మన పక్కింట్లో ఒక పేదవాడు ఉన్నాడండి, వాడికి ఒక 10,000 ఇస్తే బిడ్డ పెళ్ళికో ఇంకొక దానికో పనికొస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే, ఈ 10,000 తీసుకుని వెంకటేశ్వర స్వామి ఉండి లేచేస్తాం. అవునా కదా? మరి ఎందుకు చేస్తున్నాం ఈ పని అంటే, సాటి మానవుల్లో మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళల్లో ఆ పరమాత్మని దర్శించలేక వాడి కష్టాల్లో
మనము పాలు పంచుకోలేక ఆయనకి ఎత్తుకుపోయేసి వచ్చేస్తాం. ఆయనకు అవసరమా డబ్బులు? ఆయనకు అవసరమా? మనం అందరూ ఆలోచించాలి. అదే వీడికిస్తే చాలా అద్భుతంగా వీడు ఆనందంగా వాడు ఆ బిడ్డ జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు. కష్టాల్లో నాకు 10,000 దానం చేశారు అవునా కాదు? ఆయన ఆయన ఏం చేస్తాడు? ఏమిటి? అందుకనే పెద్దోళ్ళు చెప్పిన అద్భుతమైన మాట ఏంది, మానవ సేవే మాధవ సేవ నాయనా, మానవ సేవే మాధవ సేవ. నీకు చుట్టూ ఉన్నటువంటి పరమాత్మలకి నువ్వు సేవ చేయి, నువ్వు సేవ చేయి. ఇది కూడా ఒక సేవే, ఇవ్వడము కూడా సేవేను, గుర్తుంచుకోండి. ఇవ్వడము కూడా ఒక సేవేను, ఆ సేవ చేయి. అప్పుడు పరమాత్మ అద్భుతంగా ఆయన ఇచ్చి అద్భుతంగా 3 రెట్లు మనకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఆయన కల్పిస్తాడు. ఇది సత్యం, ఇది సత్యం. కాకపోతే ఆ స్థితికి మనం ఎదగవలసి ఉంది, ఆ స్థితికి మనం ఎదగవలసి ఉంది. ఏదైనా చెయ్యి, ఏ దానమైనా చెయ్యి, అంతే, ఏ దానమైనా చెయ్యి. ఏ దానము చేసినా సరే ఆ ఇచ్చేటువంటి ఆ దాన గుణము వెనకాల మన భావన చాలా ఇంపార్టెంటు. ఇది గుర్తుంచుకోండి, ఇది గుర్తుంచుకోండి. ఏమి ఆశించవద్దు, ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా హ్యాపీగా వాళ్ళకి ఇవ్వగలగాలి, ఆనందంగా ఇవ్వగలగాలి, అంతే. అంతేకాని రకరకాల ఆలోచనతో రకరకాల భావనతో మనం ఏం చేస్తుంటామో, ఇస్తూ ఉంటాము, తీసుకుంటూ ఉంటాము. ఈ ఇవ్వడము తీసుకోవడంలోనే మన యొక్క అనారోగ్యాలు కూడా తగ్గిపోతాయి. శాకాహారం పాంప్లెట్ ఎత్తుకుపోయి పంచండి అందరికీ, మీ 100 జన్మల కర్మ తగ్గిపోతుంది. అంటే మళ్ళా ఈ పాంప్లెట్ ఇస్తే నాకు కర్మ తగ్గిపోతుంది అనే భావన కూడా ఉండకూడదు. ఇక్కడ జస్ట్ అలా ఎత్తుకుపోయి పాంప్లెట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు, అంతే పని, అంతే, అంతవరకే. పక్కింటోడికి ఎదిరింటోడికి ధ్యానం చెయ్యండి అని చెప్పండి, అంతే. అంటే ఎప్పటికప్పుడు అలాగా మనం ఉండాలి, అంతే. అంతేకాని దీని వెనకాల ఏదో ఆశించి మనం ఈ పని చేయకూడదు. అంటే అందుకని శ్రీకృష్ణుడు అద్భుతమైన మాట చెప్పాడు, కర్మణ్యే వాదికారస్యే మా ఫలే స్వధాచారం. అంటే నువ్వు పని చేయి, అంతే, అంతవరకే నీ పని. ప్రతిఫలము ఆశించి పని చేయబాబు. ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం, చాలా అద్భుతమైన క్లాస్. పని ఫలితం, పని ఫలితం అనేటువంటి టాపిక్ మళ్ళీ చెప్తాం.